కరీంనగర్ లో టీటీఎల్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిలిం భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ అధ్యక్షత వహించగా వ్యవస్థాపక అధ్యక్షులు మాసం రత్నాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు టీచర్ మరియు లెక్చరర్ కు వెన్నుదన్నుగా టీటీఎల్ఎఫ్ ఉంటుందన్నారు వంగపల్లి రాజేశ్వర్. గత 20 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం బాసటగా నిలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రైవేటు విద్యారంగంలో పనిచేసే వారికి ప్రత్యేకంగా హెల్త్ కార్డులు, 5 సంవత్సరాల అనుభవం పైబడిన వారికి 10 లక్షల జీవిత బీమా వంటి పథకాలను అమలు పరిచేలా చర్యలు తీసుకుంటుందన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ చేపట్టనున్నట్టు, దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు ఊట్కూరి రామచంద్రారెడ్డి, సముద్రాల లింగారావు, వేముల సుధర్శన్, శంకర్, ఆనందరెడ్డి, మాజీద్ అలీ, చైతన్య మరియు 500 మంది ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్స్ పాల్గొన్నారు. తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం ఆవిర్భావం అనేది ముఖ్యంగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క, బోధన సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కార దిశగానే ఉండడానికి ఇది ఆవిర్భవించిందని గర్వంగా చెప్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి వేతనాలు కానీ, అకారణ తొలగింపు కానీ, ఇవి ఏవీ లేకుండా చూడే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్తూ, రాబోయే రోజుల్లో కూడా మీకు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్క టీచరుకు మరియు ప్రతి ఒక్క ప్రైవేట్ లెక్చరర్ అందరికీ కూడా స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ, మరి అనునిత్యము విద్యార్థుల యొక్క కృషికి, మరి అనునిత్యం మన యొక్క జీవితాలను పణంగా పెడుతున్నటువంటి మన సమస్యలపైన, అవి 2 రకాలైనటువంటి సమస్యలు, వాటి యొక్క చర్చా వేదికగా ఈ ఆవిర్భావ సభను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది యాజమాన్యాల పక్షాన, ఒకటి ఉద్యోగ భద్రతనైతేనేమి, 2 వేతనాలైతేనేమి, 3 సరి అయిన సమయానికి తగినటువంటి పారితోషకాల విషయంలో, మరి టీటీఎల్ఎఫ్ ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ టీచరుకు, లెక్చరర్కు, అలాగే టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ కూడా మీ వెన్నుదంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. టీచర్స్ మరియు లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ అందరి సమస్యల పట్ల మేము ఈరోజు ఈ సమస్యల కోసం పోరాడితే పోయేదేమీ లేదనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతామని, ఒక జేఏసీగా ఏర్పడి మా సమస్యల పట్ల మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.